ఆంధ్ర విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తయారు చేస్తామంటూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను గందరగోళంగా మార్చేసింది. అప్పటి ప్రభుత్వ తీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల చదువులకు శాపంగా మారింది. అధికారంలోకి వచ్చిన ఏడాదికే జారీ చేసిన జీవో నంబర్ 77తో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి ఆశలపై నీళ్లు చెల్లింది. మేజర్ మైనర్ కోర్సుల విధానం, ఆన్లైన్ అడ్మిషన్ విధానంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. నూతన ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి మెరుగైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఐదేళ్ల కిందటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు విద్యార్థులతో కళకళలాడేవి. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సులు ఎన్ని వచ్చినా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మాత్రం ఢోకా ఉండేది కాదు. గత ప్రభుత్వాలు కూడా డిగ్రీ కళాశాలలకు ప్రాధాన్యమిచ్చేవి. దీనివల్ల గుంటూరు ఏసీ కళాశాల, హిందూ కళాశాల, మహిళా కళాశాల, జేకేసీ కళాశాలలో డిగ్రీ కోర్సుల అడ్మిషన్లకు తీవ్ర పోటీ ఉండేది. అయితే వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 77 సహా ఇతర అనాలోచిత నిర్ణయాలతో ఆ కళాశాలలన్నీ వెలవెలబోతున్నాయి. రెండు అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసింది. దీనివల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీతోనే చదువు ఆపేశారు. డిగ్రీలో నూతన విద్యా విధానం పేరిట మేజర్, మైనర్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఓ విద్యార్థి బీఎస్సీలో ఎంపీసీ తీసుకుంటే గణితం మేజర్ సబ్జెక్ట్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మైనర్ సబ్జెక్టులుగా ప్రాధాన్యం లేకుండా ఉంటున్నాయి. మూడేళ్లపాటు గణితానికి అధిక ప్రాధాన్యమిస్తూ మైనర్ సబ్జెక్టుల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో పీజీ కోర్సుల ఎంపికలో గందరగోళం ఎదురవుతోంది. జీవో విడుదల చేయడం వల్ల ఉన్నత విద్య చదవాలనేటువంటి విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. కేవలం గవర్నమెంట్ యూనివర్సిటీలకు మాత్రమే ఫీజు రిమెస్మెంట్ ఇవ్వడం వల్ల అక్కడ సీట్లు ఏమన్నా పెంచలేదు కానీ ఇక్కడ మాత్రం కింది స్థాయిలో చదువుకునేటువంటి విద్యార్థులకి ఫీజు రిమెస్మెంట్ ఇవ్వకపోవటం వల్ల ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ లాంటి కోర్సులు చదివేటువంటి విద్యార్థులు పూర్తిగా నష్టపోయారు. దాదాపు అడ్మిషన్లు అన్ని కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. డిగ్రీలోనే ఒక సబ్జెక్ట్ మీద నువ్వు ఏకాగ్రతతో పెట్టి చదవాలి, ఏదో ఒక సబ్జెక్ట్ ని నువ్వు సెకండ్ సెమ్ లోనో థర్డ్ సెమ్ లోనో ఎంచుకోవాలి అనేటువంటి ప్రక్రియ ద్వారా మిగతా సబ్జెక్టుల మీద విద్యార్థులకు అవగాహన లేకుండా పోతుంది. మెయిన్ సబ్జెక్ట్ అనేటువంటి ప్రక్రియని కాబట్టి మెయిన్ సబ్జెక్ట్ విధానాన్ని రద్దు చేయాలి. బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటన్నిటి మీద కూడా నాలెడ్జ్ పెంచే విధంగా, పాఠాలు బోధించే విధంగా ప్రక్రియను స్టార్ట్ చేయాలి. గత 5 సంవత్సరాల కాలంలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యకి అందుకోవాలంటే అంత ద్రాక్షగా ఉన్న పరిస్థితి. జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఉన్నత విద్య ఆటంకంగా మార్చి విద్యా దీవెన, వసతి దీవెన, ఏదైతే స్కాలర్షిప్ ఫీ రిమెంట్ ఉన్నాయో వాటిని ఆపేయడం వల్ల ఈ రాష్ట్రం లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య దూరం అయ్యారు. తద్వారా ఈ రోజు ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రం నెలకొంటా ఉంది. డిగ్రీలో గతంలో మేజర్ సబ్జెక్ట్స్ 3 ఉండే కానీ వీరు మాత్రం గత ప్రభుత్వం మాత్రం కేవలం ఒక సబ్జెక్ట్ వల్ల వాడు నెక్స్ట్ పీజీ చేయాలన్నా కూడా, దాని తర్వాత పిహెచ్ చేయాలని చెప్పినా కూడా ఈరోజు కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రం ఉందని చెప్పని దాని కూడా తెచ్చారు. దాని రద్దు అని చెప్పి ఏఎస్ఎఫ్ కోరుతా ఉన్నాం. డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వడంలోనూ వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు రాగానే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యేవి. కానీ వైకాపా హయాంలో ఆన్లైన్ విధానంతో అంతా గందరగోళంగా మారింది. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియక గ్రామీణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్, జూలైలో ప్రారంభం కావలసిన డిగ్రీ తరగతులు ఆగస్టు, సెప్టెంబర్ వరకు మొదలు కావడం లేదు. దీంతో ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపు వెళ్లిపోయారు. మరికొందరు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. ఎక్కడా చేరలేని వారు, సప్లిమెంటరీ విద్యార్థులు మాత్రమే డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. విద్యారంగంలో వచ్చేటటువంటి మార్పులు కానీ మనం పరిశీలించినట్లయితే అది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం. గత వాళ్ళు ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ మొత్తంగా పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకి నష్టం కలిగించేట విధంగానే ఉంది. ఈ రోజుకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సౌకర్యం కానీ నెట్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం కానీ ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయడానికి అవకాశం, ఇన్ టైంలో అప్లై చేయడానికి ఎట్లా అవకాశం ఉంటదనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్ టైంలో లేకపోవటం వల్ల ఏంటంటే హైదరాబాద్ ఏఒటి సబ్మిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో తప్పులు కూడా దొరికేటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ కౌన్సిలింగ్ రకరకాలుగా లేట్ అయ్యేటువంటి ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. మాన్యువల్ కూడా అవకాశం ఇచ్చి ఆ మాన్యువల్లో ఏదంటే కాలేజీ వాళ్ళు పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తే అడ్మిషన్స్ కూడా గవర్నమెంట్ కాలేజీల్లో వాటిలో అడ్మిషన్ కూడా తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ డిగ్రీ విద్యార్థులను తీసుకురావడం వలన ఎక్కడో గుంటూరులో ఉన్న విద్యార్థికి ఎక్కడో వైజాగ్ లో రావడం, వైజాగ్ విద్యార్థికి తిరుపతిలో రావడం, ఈరోజు గందరగోళం పరిస్థితి
పరిస్థితిలో ఈరోజు ఉన్నది. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, విద్యారంగంలో ప్రక్షాళన చేయండి, డిగ్రీ ఆన్లైన్ డిగ్రీ విద్యార్థులు రద్దు చేయండి, జియో నెంబర్ 77 రద్దు చేసి విద్యార్థులందరూ కూడా కాపాడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్న కొత్త ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు.